ఎలా ఉంది ట్రైలర్? ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్, మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటా. పిలవంగాన పిలవంగాన వచ్చారు. ఇందాక మా డైలాగ్ అనిల్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు, మీరు సూపర్ అప్ప, మీరు సూపర్ అప్ప, మీ నెంబర్ నా దగ్గర లేదు కదప్ప, అందుకే మీ గురించి చెప్తున్నారప్ప. అంటే నేను ఏది ఏది చేసినా కూడా అన్న ఓంకర్ అని చెప్తాను. అలాగే తర్వాత డైరెక్టర్స్ లో నా ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుకుడు గారు నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తాను అని చెప్పినట్టు చెప్పంగానే డార్లింగ్ ఒక్క మెసేజ్ నేను వస్తా. నువ్వు అసలు అడగద్దు, నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను, అయినా నీ మాట నేను కాదని నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అడగంగానే ప్రేమంగానే వచ్చినందుకు లవ్ యూ సో మచ్. అండ్ ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు కలిసో. అరే మీ అందరికి ఒక శాపం పెడుతున్నా, ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీలో ఎవరో డైరెక్టర్ మీ డైరెక్టర్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి, అవుట్ పెట్టాలి. పర్ఫెక్ట్ శాపం ఏంటంటే అశ్విన్ ప్లీజ్ కంటిన్యూ. అది 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 శాపమా డార్లింగ్? వాళ్ళకి మై డార్లింగ్, మై బ్రదర్, మై పార్ట్నర్ నాకు చాలా చాలా ఇష్టం. ఒక్క మాట చెప్పాలి తమ్ముడు డార్లింగ్ గురించి, నాకు ఒక 10-12 ఇయర్స్ నుంచి తెలుసు. మేము ఇద్దరు క్రికెటర్, క్రికెట్స్ క్రికెట్ ఆడేవాళ్ళం, ఓపెనింగ్ బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు అప్పుడు తమన్ డార్లింగే నాకు, బట్ ఇప్పుడు తమన్ గారు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, పాన్ ఇండియా అసలు నచ్చేవాడు. అబద్ధాలు ఆడుతున్నాడు, అసలు నచ్చేవాడు కాదు. నేను ఆడుతుంటే నా కోసం తమన్ వస్తున్నాడు ఈ రోజు ఆడుతున్నాడు. ఆపోనెంట్ టీమ్ లాంటి ఇంకో టీమ్ లో అడుక్కుని వచ్చేవాడు, వాడు బౌలింగ్ లో నేను కొట్టాలి అని అలా స్టార్ట్ అయింది. నా గురించి గొడవల్లో స్టార్ట్ అయింది. అసలు బాల్ పట్టిన వీడు కొడితే నేను వీడికి ఫ్రాక్చర్ అయ్యో, ఒక అంబులెన్స్ రెడీగా పెడతాం, ఇక్కడ ఏదో అంబులెన్స్ ఏదో కార్ అయినా రెడీగా పెడతాం, అలా కొడతాడు. కావాలని మరీ ఆ డైలాగ్ విన్నాం, మామూలు ఆట కడగాలి వద్దు చూడండి, పెద్దగా మాటలు తెలుసుకోలే. ఆ ఆట హైరయ్యి అప్పటి ప్లాన్ చేసి వస్తాడు. క్రికెట్ లో మరి అదేంటే నోటిఫికేషన్ చూసి మరీ వస్తాడు. సో కొంచెం చెప్పని మాట్లాడినప్పుడు నేను ఏం మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఈ లాస్ట్ డైలాగ్ అర్థం కాలే, పర్వాలేదు అన్నావు. ఓకే గ్రీజ్ దగ్గర గుంట కొడతానంట, అంటే డిస్ట్రిక్ట్ లో మెయిల్ కూడా వచ్చింది. అంటే దట్స్ ఏ పార్ట్ నాది, కానీ నాకు 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు తమన్ డార్లింగ్, ఇప్పుడున్న పొజిషన్ తను నిజంగా పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బేబీ జాన్, ఓజీ, అంటే తన తన హార్డ్ వర్క్, తను ఏంటి ఎలా ఉండేవాడు, ఏంటి ఎంత ఎలా ఎలా తను ఏం నమ్ముకున్నాడు, ఈ స్థాయికి ఎలా వచ్చాడు, నాకు దగ్గర నేను చూశాను. వాడికి దిష్టి తగలకూడదు, 100% తగలదు. ఇంకా ఇంకా పెద్ద పొజిషన్ వెళ్ళాలి, అదే ఉండు, ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి. ఆ ఈ పొజిషన్ లో ఉండి కూడా నేను తమన్ గారు అని అనలేను, ఎందుకంటే నాకు అంత క్లోజ్, నాకు చాలా చాలా ఇష్టం. మై లవ్లీ డాలీ, వాడు అన్నా నాకు చిరాకు వస్తుంది. లవ్లీ డాలింగ్ పొలంగానే వచ్చావు, రాత్రి 2:30 షూటింగ్ లో ఉన్నాడు, అయినా పొద్దున్నే నేను చెప్పంగానే వచ్చావు. లవ్లీ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మాస్కా దాస్ ఇండస్ట్రీ, మాస్కా దాస్ డాలింగ్ డాలింగ్ కాదు 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 కాదు, నాకు ఉన్న ఒపీనియన్ చెప్పాలి. మాస్కా దాస్ అనేది ఆ క్యాప్షన్ సూపర్, బట్ డార్లింగ్ నీకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఎవరికి లేదు డార్లింగ్. నిజమంటే ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాడు, ఏదనిపిస్తే అది చేస్తాడప్ప. ఇదైతే సూపర్ నువ్వు, నీకున్న బెస్ట్ క్వాలిటీ అది. అంటే అలాగే మాట్లాడేస్తున్నా తను, అదే అండి మీకు మీరు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు అనుకుంటా మాట్లాడిన తర్వాత. అంటే రేపు నువ్వు చేయబోతున్నా లైల అసలు, అంటే ఆ డీరింగ్ అది అంటే చాలా ఆలోచించాలి అది చేయాలనేది.
నిజంగా సూపర్ బ్యాలింగ్. నేను తెలంగాణ వచ్చినందుకు షూట్ ఉందన్నా ఆయన మధ్య నుంచి పెట్టుకుంటానన్నా నా కోసం వచ్చినందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మా క్రీ గురించి వస్తే ఈ శివం భజ అనే సినిమా నా దగ్గరికి వచ్చింది ఎప్పుడే నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు ఈ కథని. సార్ పాయింట్ వినంగానే నాకు చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది, మీకు అది ఆ కాన్సెప్ట్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని. ఆ పాయింట్ తీసినప్పుడు ఎవరు ఏంటి డైరెక్టర్ అనగానే ఒక అప్సర్ అని చెప్పారు. అప్సర్ అనగానే నేను అసలు ఏంటివి బీయింగ్ ఒక కమ్ 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 అంటే ఒక ముస్లిం గా ఈ కథ ఎలా రాశారు మీరు ఇది అని అడిగాను. ఐఎమ్ నిజంగా రెడీ గారు ఒక్కసారి ముందు ఐ ఫెల్ లైక్ ఈ ఇద్దరు కాంబినేషన్ నాకు అర్థం కాలేదు అసలు పాయింట్ వినంగానే ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఇదేదో సంథింగ్ శివయ్య పంపించారని నేను ఫీల్ అయ్యి ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను. దీనికి సార్ కథ బాగుంది అంతా బాగుంది ఎవరు ఎవరు చేస్తే బాగుంటది దీనికి విజువల్స్ బీలీ కావాలన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఏం పేరు ఈయన అప్సర్ గారు శివేంద్ర గారు పేరు చెప్పి అనుకున్నాం. ఇది ఆయన పేరు శివుడు పేరుతోనే వచ్చారు ఆయన శివేంద్ర గారు అని తర్వాత ఎంత అనుకున్న తర్వాత ఓంకార్ అన్న దగ్గరికి తీసుకెళ్ళిన స్క్రిప్ట్ అనగానే 100% ఇది బాగుంది చేయండి అన్నారు. ఆయన ఓంకార్ అనగానే ఆయన పేరు శివుడు అంటే ఒక తెలియని ఆ శివ ఇదంతా ఒక శివలేలాగా అనిపించింది నాకైతే. శివరాజ్యంలో శివమైన కథలు అంటారు అలాంటి ఆ ఫీల్ ఏదో సంథింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు ఈ రోజు ఇలా అవుట్పుట్ చూస్తుంటే నిజంగా ఆయనే చేయించారా ఇదంతా అనిపిస్తుంది. మీ అందరికి నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ 100% నేను చెప్పగలను. అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులకి వెళ్ళిన ఆర్టిస్ట్ చాయిసెస్ వెళ్ళినప్పుడు దిగంగన సూర్యవంశి ఇలా అనుకున్నప్పుడు షీఈస్ లైక్ తను నేను 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 పేరు గురించి మాట్లాడినా ఏ అంటే నేను ఇంకేం మాట్లాడినప్పా అమ్మో నిజమే డాలింగ్ ఆ శాపం కరెక్టే డాలింగ్ నీ చెప్పింది నీ చెప్పిన శాపం కరెక్టే. లేదు తిను తిన అంటే నువ్వు పర్సనల్ గా లైన్ లో నేర్పించినావు అని ఆవిరే చెప్పాను అందుకే అరుస్తారు వాళ్ళ నేర్పించి తక్కువ అవుతాను. నేను ఇన్నాడు ఇదే చెప్పా ఏది అనిపిస్తే మాట్లాడేస్తాను సూపర్. అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సినిమాలో చేయించుకోవాలనుకున్నప్పుడు తను శివభక్తురాలని చెప్పింది. తను ఎప్పుడు ఎప్పుడు శివాలయాలకి వెళ్ళడం కానీ తను విధంగా తన ఇన్స్టాగ్రామ్ చూడంగానే అంటే ప్రతిదీ కూడా ఒక శివతత్వంగానే అనిపించింది. అండ్ ఈ సినిమాకి మంచి దారి మురళీ శర్మ గారు, తనిఖీల్ భరణి గారు, తులసమ్మ గారు, హైదరాబాద్ బ్రహ్మాజీ గారు, అర్బాజ్ ఖాన్ గారు అందరూ అంటే అలా అలా అనుకుంటే ఎవరిని అనుకున్నా వాళ్ళందరూ వచ్చారు. నిజంగా వెరీ హ్యాపీ మంచి కాన్సెప్ట్. మీరు అందరు చూసి నాకు చిన్న టెన్షన్ ఉంది రేపు నా బర్త్డే ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. మీరందరూ నాకు నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏ రోజున లేడు మై బ్రదర్ వికాస్ బడిసా, వికాస్ బడిసా మ్యూజిక్ డైరెక్టర్, తను లేడు. అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు దీనికి, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు నాకు. ఇన్ బాక్ కూడా తను చేశాడు. తను లేడు ఫైనల్ వర్క్ లోనే ఉన్నాడు. అండ్ అన్నయ్య ఇక్కడ లేకపోయినా ఓంకారన్న ఆయన బ్లెస్సింగ్స్ ఆయన విషస్ ఎప్పుడు నాకు ఉంటాయి. ఆయన లేకపోతే నేను లేను. ఏమపల్లా పిల్లలు లేరు, పిల్లలు లేరు ఇక్కడ. కానీ మాకు సెన్సార్ అయిపోయింది పిల్లలతో చూడ సినిమా మీలో. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ.